ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. యస్య నిశ్వసితం వేదా యో వేదేభ్యోఖిలం జగత్ నిర్మమేకమహం వందే విద్యాతీర్థమహేశ్వరం. తదిష్టమేష్టవ్య మాయామయత్వస్య సమీక్షణాత్ ఇచ్ఛన్నప్యజ్ఞవన్నేచ్ఛేత్ కిమిచ్ఛన్నితి శ్రుతం. చూడండి, ఆ శ్లోకాలను జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ ఇంకోసారి అందాం. తదిష్టమేష్టవ్య మాయామయత్వస్య సమీక్షణాత్ ఇచ్ఛన్నప్యజ్ఞవన్నేచ్ఛేత్ కిమిచ్ఛన్నితి శ్రుతం. తత్ ఇష్టం ఏష్టవ్య మాయామయత్వస్య సమీక్షణాత్ ఇచ్ఛన్ అది అజ్ఞవత్ నా ఇచ్చేత్ కిం ఇచ్ఛన్ ఇది హి శ్రుతం. తత్ అది ఇష్టం మాకు అంగీకారమే. అది మాకు అంగీకారమే. అదంటే ఏమిటి? అదంటే ప్రణవం సర్వనామ కదా. కాబట్టి ముందు శ్లోకం చూసుకోవాలి. ముందు శ్లోకం చూసుకుంటే అదేమిటో తెలుస్తుంది. ముందు శ్లోకము సంగ్రహంలో లేదు ఆ శ్లోకం. కాబట్టి ఒరిజినల్లో ఉంది, సంగ్రహంలో లేదు. కాబట్టి నేను ఒరిజినల్ నుంచి మీకు చెప్తాను. కాబట్టి మీరు నోట్ చేసి పెట్టుకోవాలి. తత్ అంటే మనోనిగ్రహము అని అర్థం. మనోనిగ్రహము అని అర్థం. తత్ అంటే అది. అదంటే ఏమిటి? మనోనిగ్రహము అని అర్థం. ఈ అర్థం ఎక్కడి నుంచి పట్టుకొచ్చాము? అంతకు ముందు శ్లోకం నుంచి పట్టుకొచ్చాము. అంతకు ముందు శ్లోకంలో మనోనిగ్రహము, సో దుష్టచిత్తం నిరుంధ్యాచ్చేత్ నిరుంధిత్వం యథా సుఖం. అంటే ఆ చర్చ ఎలా వచ్చిందంటే, యోగులు ద్వైతులు, యోగులు ద్వైతులు. వాళ్ళు ప్రకృతి సత్యమని చెప్తూ ఉంటారు. పురుషుడు సత్యమే, ప్రకృతి సత్యమే. తర్వాత పురుషుడు అంటే జీవుడు, జీవుడు అనేకం. ద్వైతం అంటే అలాగే ఉంటుంది. నేను చాలాసార్లు చెప్పాను, జీవుడు వేరు దేవుడు వేరు అన్నవాడు అక్కడితో ఆగడు. జీవుడు వేరు దేవుడు వేరు అన్నవాడు అక్కడితో ఆగడు. వాడు ఏమంటాడంటే, దేవుళ్ళు చాలామంది ఉన్నారంటాడు. మరి దేవుడు ఒక్కడాడు, ఆ చాలామందిలో నేను పూజించే దేవుడు గొప్పవాడు అంటాడు. పెట్టాడు కదా, అప్పుడే సమస్య. తర్వాత జీవుడు దేవుడి కంటే వేరే ఆగడు అక్కడ. జీవులు అనేకం అంటాడు. అనేకంలో నేను ఉత్తమంగా అంటాడు. వాడు అధముడు అంటాడు, నేను ఉత్తమంగా అంటాడు. ద్వైతం అంటే కరెంట్ ఏం చేయాలి? చాలామంది భ్రమపడతారు. ద్వైతం అంటే జీవుడు వేరు ఈశ్వరుడు వేరు, అదే ద్వైతం అనుకుంటారు. అది ఒక బాగానే ఉందని కూడా అనిపిస్తుంది. అది బాగానే ఉంది కదా, మరి నేను జీవుడు ఈశ్వరుడు వేరు కదా, రెండు ఒకటే కాదు కదా అనిపిస్తుంది. అది చాలా డేంజర్ అది. కాబట్టి ఆ ద్వైతం అలా ఉంటుంది. యోగులు ద్వైతులు. వాళ్ళు ఏమంటారంటే, ప్రకృతి సత్యం అంటారు. అంటే ఈ పృథ్వీ వ్యక్తుల్లో వాయు ఆకాశములు ఇవన్నీ సత్యం, జగత్తు సత్యం. జగత్తు నుంచి, ప్రకృతి నుంచి పుట్టినదే జగత్తు. తర్వాత పురుషుడు అంటే జీవుడు, జీవుడు జీవుడు అన్నా బహువచనం అవుతుంది. ఇప్పుడు ఆవు పాలు ఇచ్చును అంటే ఒక్క ఆవు పాలు ఇస్తుందనా? కాదు. ఆవు అంటే ఆవుడు అని అర్థం. జాతం ఏకవచనం అని అంటారు. కాబట్టి జీవుడు అంటే జీవుడు అని అర్థం. జీవుడు అనేకము, దేవుడు వేరే ఉంటాడు. దేవుడు ఎక్కడ ఉంటాడు, ఎలా ఉంటాడని యోగులను అడిగారు. అడిగితే ఆయన వాళ్ళు చెప్పారు, జీవుడు పురుషుడే, దేవుడు పురుషుడే. అంటే చేతనుడు అని అర్థం పురుషుడు అంటే. జీవుడు అనేకము, పరిచ్ఛిన్నుడు. అనేక మంది జీవులు ఉంటారు, అందరూ కూడా లిమిటెడ్గా ఉంటారు. వీళ్ళు చిన్న చిన్న చేతనులు. వీళ్ళు అంటే దేవుడు గొప్ప చేతనుడు.
పురుష విశేష. ఇది ఎలాగంటే కలెక్టర్ గారికి క్లర్క్కి తేడా ఏమిటి, ఇద్దరు మనుషులే కానీ కలెక్టర్ గారు మనుష్య విశేష అని చెప్పినట్టుగా జీవుడు పురుషుడే దేవుడు పురుషుడే కానీ పురుషుడు దేవుడు పురుష విశేష అంటే ప్రివిలేజ్డ్ పర్సన్. మరి ఇప్పుడు న్యూ ఇండియాలో ప్రివిలేజ్డ్ పర్సన్ ఎవరో ఉండదు, ఓల్డ్ ఇండియాలో గాంధీ ఫ్యామిలీ వాళ్ళు ప్రివిలేజ్డ్ పర్సన్స్. గాంధీ అంటే ప్రివిలేజ్డ్ పర్సన్, ఒక ఎండోమెంట్ అన్నమాట, వాళ్ళు రాజ్యాధికారానికి వాళ్ళే అర్హులు అన్నట్టుగా ఉండేది. న్యూ ఇండియాలో లేదు, ఒక బీసీ కమ్యూనిటీ నుంచి వచ్చిన వాడు చాయ్వాలా హెస్ బికమ్ ప్రైమ్ మినిస్టర్. మరి ఏమిటనుకుంటున్నారు, ఫ్యూడలిస్టిక్ థింకింగ్ ఎలా ఉంటుంది, ఫ్యూడలిస్టిక్ థింకింగ్ మతంలో అంతర్గతమై ఉంటుంది, మీరు అది అర్థం చేసుకోవాలి. దట్ ఈగలిటేరియనిజం ఉండదు మతంలో. నేను ఏదో కమ్యూనిటీ చెప్తున్నాను అనుకున్నారు, అలా కాదు. ఓ కమ్యూనిస్టు ఓ అద్వైతను కలిశాడు ఎక్కడో, ఎవరినో వినోబా భావే గారు లేకపోతే అద్వైతనే వాళ్ళో కలిశాడు ఓ కమ్యూనిస్టు. వాళ్ళిద్దరూ కలిసి కొంతకాలం ఏదో సత్సంగం చేశారు. అప్పుడు ఆ కమ్యూనిస్ట్ ఏమన్నాడంటే, అసలైన కమ్యూనిస్టు అద్వైతీయే అని అన్నాడు. ఎందుకంటే అద్వైత సమత్వాన్ని చెప్తాడుగా, అంటే ద్వేషంతో సంబంధం లేకుండా సమత్వం దగ్గరికి వస్తాడు. అదే కమ్యూనిస్ట్ ఏం చేస్తాడంటే రాగద్వేషాలతోటి సమత్వం దగ్గరికి వస్తాడు. మరి తేడా వచ్చింది కదా. కాబట్టి సో మనుష్య విశేష ద్వైతులు, మనుష్యుల్లో స్పెషల్ మనుష్యుడు, దేవుడు స్పెషల్ మనుష్యుడు. ఎలాగంటే ప్రైమ్ మినిస్టర్ స్పెషల్ పర్సన్ అవ్వాలి, అందరూ అవ్వకూడదు. మరి మోడీ గారు ఆ థీసిస్ని హీఎస్ డిబ్బలు ఇక్కడ పోయిందంటే ఆ థీసిస్ ఇప్పుడు ఎవడైనా అవ్వచ్చు అనే పరిస్థితి తీసుకొచ్చి పెట్టారు ఆయన. ఆ కష్టపడి పనిచేసేవాడు ఎవడైనా అవ్వచ్చు, ఎనిబడి కెన్ బికమ్. సెకండ్ రౌండ్ ఆఫ్ లీడర్స్ ఉన్నారు, వాళ్ళు అవ్వచ్చు, దే కెన్ బికమ్, నోబడి కెన్ స్టాప్ దెమ్. కాబట్టి జీవుడు దేవుడు అద్వైతం అంటే అంత గొప్పగా ఉంటుంది. ఈ ద్వైతము అది చెప్పడానికి వినడానికి సూపర్ఫిషియల్గా చాలా మధురంగా అనిపిస్తుంది. సో ఎనీవే నేను కొద్దిగా పక్కకు వెళ్ళాను. కమింగ్ బ్యాక్ టు ది పాయింట్, యోగులు ఏమన్నారంటే మనస్సు సత్యం అన్నారు. మనస్సు సత్యం, జగత్ అంతా సత్యమే వాళ్ళకి, మనస్సు సత్యం. కాబట్టి మనస్సు సత్యం అంటే మనస్సు కల్పించే సంసారం సత్యం. అంటే ఇప్పుడు మీరు పోగొట్టుకోవలసిన సంసారము కల్పితమైన సంసారం కాదు, పోగొట్టుకోవలసినది యథార్థమైన సంసారాన్ని పోగొట్టుకోవాలి. మరి ఇప్పుడు ఎలా పోగొట్టుకోవాలి అంటే, సంసారం పోగొట్టుకోవాలంటే మనస్సును పోగొట్టుకోవాలి. అంటే మనస్సుని నొక్కి పెట్ట, అలగదొక్కాలి. దాన్ని నిరోధము అంటారు, మనోనిరోధము. అది టాపిక్. ఇప్పుడు ఈ మనోనిగ్రహము, నేను నిగ్రహము అన్నాను, ఎందుకంటే నిరోధము అనే మాట కొంచెం పరుషంగా ఉంది. నిరోధ మృత్యు, మనస్సును చంపేయాలి అనే అర్థం. అంత పరుషం ఎందుకు, ఆయన పరుషంగానే అన్నారు యోగశ్చిత్త వృత్తి నిరోధ అని. అది యోగంలోనే మాట్లాడతారు ఆ భాష. వేదాంతులు నిరోధం అనరు, నిగ్రహము అంటారు. ముందు అలా అంటారు, తర్వాత దాన్ని కూడా పక్కన పెడతారు. మనస్సును ఎందుకు నిగ్రహించడం, దాన్ని బతుకు అనే దారికి వస్తారు. కానీ ముందు మటుకు నిగ్రహము అంటారు. అక్కడ చర్చ ఏమిటంటే, మీ వేదాంతులు మనోనిగ్రహాన్ని ఒప్పుకుంటారా ఒప్పుకోరా అని చర్చ. అంటే ఆయన అంటున్నాడు మేము ఒప్పుకుంటాము, తదిష్టం. కొంత మనోనిగ్రహం ఉండాలి కదా ఆరంభంలో, కొంత మనోనిగ్రహం ఉండాలి. ఇప్పుడు మనోనిగ్రహం లేని వాళ్ళు మీరు తీసుకొచ్చి క్లాసులో కూర్చోబెట్టండి, వాడు క్లాసులో కూర్చోలేడు, వెళ్ళిపోతాడు. నాకు ప్రతిసారి ఇది అనుభవానికి వస్తూనే ఉంటుంది. ఎందుకంటే శివానంద ఆశ్రమంలో ఆ దేవాలయం చూడడానికి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఏదో పల్లగంపు ఉందని ఈ క్లాసుకు వస్తారు. అక్కడ 100 కూర్చొని జాగ్రత్తగా వింటూ ఉంటారు. వీళ్ళందరూ రెగ్యులర్ స్టూడెంట్స్. ఈ పల్లగంపని మనం మిస్ అయిపోతున్నామో అని భ్రమపడి అక్కడ ప్రసాదం పుచ్చుకొని ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చి కూర్చుంటారు, అక్కడ కూర్చి ఖాళీగా చూసుకొని కూర్చుంటారు. 10 నిమిషాలు అయ్యేప్పటికీ ఇంటి వద్ద చూడడం ప్రారంభిస్తారు.
ఎందుకంటే అక్కడ ఏదో నడుస్తూ ఉంటుంది, ఆత్మనిష్ట ప్రసంగం నడుస్తూ ఉంటుంది. ఆత్మనిష్ట అనగానేమి, అది అది వినేప్పటికీ మతిపోతుంది వాళ్ళు. రెండవ పిల్లిలాగా లేచి నడుచు దండం పెట్టేసి నడిచిపోతుంది. దండం పెట్టడం ఎందుకంటే మధ్యలో వెళ్ళిపోతే స్వామి ఏమైనా అనుకుంటాడేమో అనో, లేకపోతే మధ్యలో వెళ్ళిపోతే ఏదైనా దోషం ఉంటే ఆ దోష పరిహారం కోసం ఓ దండం ఒకటి పానేసి లేచడం. ఐ డోంట్ మైండ్, ఎందుకంటే పాపం వాళ్ళకి పనిష్మెంట్ కదా. కాబట్టి మనోనిగ్రహం ఉండాలంటారు, అక్కర్లేదంటారు, ఉండాలి. కాబట్టి మేమేం మనోనిగ్రహాన్ని మేమేం కాదనం. మీరు స్నానం చేస్తామంటే మేము వద్దు, అద్వైతంలో మేము ఎందుకు వద్దంటాం, ఆత్మశుద్ధము అని చెప్తాం. అయితే స్నానం మానే, స్నానం మానేది వెళ్ళి స్నానం చేయి, మాకేం అభ్యంతరం లేదు. కానీ ఆత్మ మటుకు నిత్యశుద్ధము. కాబట్టి మనోనిగ్రహాన్ని పెట్టుకుంటారంటే మాకేం అభ్యంతరం లేదు. పైగా మేము ఏం చెప్తున్నామంటే ఈ జగత్తు నిత్యా అని చెప్తున్నాం. జగత్తు అజ్ఞానం నుంచి పుట్టింది, జగత్తు జ్ఞానం నుంచి పుట్టలేదు. ఇప్పుడు సర్పము అజ్ఞానం నుంచి పుట్టిందా జ్ఞానం నుంచి పుట్టిందా? అజ్ఞానం నుంచి పుట్టింది. సర్పము జ్ఞానం నుంచి పుట్టలేదు, అది అజ్ఞానం నుంచి పుట్టింది. ఆ రజ్జులను తెలియకపోవడం చేత ఆ అజ్ఞానం నుంచి సర్పం పుట్టింది. అలాగే ఎదురకుండా ఉన్నవి పంచభూతాలని, ఆ పంచభూతాలు కూడా ఒకే సత్, ఒకే సతి పంచభూతముల రూపముగా ప్రకటమగుచున్నది అని తెలియనివాడికి నామరూపాత్మకమైన జగత్తు కనపడుతుంది. కాబట్టి జగత్తు అజ్ఞానం నుంచి పుడుతుంది. కాబట్టి జగత్ అజ్ఞానము అంటే మాయా అంటారు. మాయా అవిద్య అజ్ఞానం నుంచి పుట్టింది. మాయా మయము. ఇప్పుడు కొంతమంది స్వీట్లు చేస్తారు పంచదార మయం అంటే, దాంట్లో పంచదార తప్ప ఇంకేముండదు, నోట్లో పెట్టుకోలేదు. పంచదార తక్కువ ఉండాలి స్వీట్లో, పంచదార కూడా కాదు, బెల్లం వేసుకోవాలి, పంచదార వేయకూడదు. అసలు పంచదార కొనడం మానేయాలి, పంచదార ఎందుకు బెల్లం కొనుక్కోవచ్చు. ఈ మధ్యన బెల్లం కూడా పౌడర్ రూపంగా అమ్ముతున్నారు. బెల్లం పూర్వంలాగా అచ్చులు కొనుక్కొచ్చి దాన్ని ఆ బెల్లాన్ని పగలగొట్టుకోవడానికి ఓ రాయి ఒకటి స్పెషల్గా పెట్టుకుని ఆ రాయితో బెల్లం పగలగొట్టి పాయసం చేసేసుకున్న తర్వాత ఆ రాయి చుట్టూ చీమలు చేరడం, తర్వాత దాన్ని కలుపుకోవడం, ఇలాగే అక్కర్లేదు మీకు. చక్కగా బెల్లం పౌడర్ రూపంలో దొరుకుతుంది. కాబట్టి నేను ఇలా బెల్లం గురించి పాట చెప్పాను, లేకపోతే ఒక భక్తు ఒక శిష్యుడు నాకు బెల్లం పౌడర్ బహుమానం అప్పుడు నాకు తెలిసింది బెల్లం పౌడర్ రూపంలో దొరుకుతాయని సుమారు నేను తెలుసుకున్నా. కాబట్టి సో ది పాయింట్ ఈజ్ వీ షుడ్ నా పంచదార మయం, అబ్బా ఈ పంచదార మయం అండి ఇది అని. ఈ డిషెస్ చేయటం మానేయాలి. ఆ డిష్ ఏమిటో తెలుసిన నీళ్ళు మరగబెట్టడం, దాంట్లో ఈ బ్యాంగ్యూ పుడకలు ఉంటాయి చూడండి, అవి ఇప్పుడు గేయడం పోసి దానికి కొన్ని పాలు అభివర్తించడం, కొద్దిగా పాలు పాలు డిజిటల్ ఐటమ్, పాలు కాఫీకి దానికి కావాలి. ఈ పాయసంలోకి పంచదార మీద పోతుంది అది, కాబట్టి కొద్దిగా పాలు దాన్ని ఎత్తిని అభిహరించడం, తర్వాత 4 నిమిషాలు పంచదార వేయడం, మరగబెట్టేసి అది కప్పులో పెట్టి ఇచ్చేయటం. అది ఏమి డిష్ అది? అది ఎవరా తినదగ్గలేదు, తినగలుగుతారా కానీ దాన్ని ఒక్క చెంచాడు కూడా నోట్లో వేసుకోవడం కష్టం. కాబట్టి పంచదారమయము జలమయము, జలమయో దేశ పంచదారమయము స్వీటు లేకపోతే పాయసము అన్నట్టుగా మాయామయము జగత్తు అంతా పంచదారే, అంతా మాయే, దాంట్లో సత్యం ఏదీ లేదు, అంతా మాయే. ఇప్పుడు కంచి సిల్క్ చీరలో ఉంటాడు, అంతా మాయే, దాంట్లో యథార్థత ఏమీ లేదు. అంతకంటే చక్కగా మీరు ఈ కాటన్ షాపులు ఉన్నాయి, కాటన్ ఈ మధ్యన కాటన్కి ప్రాధాన్యం వస్తుంది. ఆ కాటన్ షాప్కి వెళ్ళి ఆ కాటన్ చీరలు మంచివి ఉపయోగకరమైనవి, అవి కూడా ఖరీదు ఉంటాయి, అదేం చవకబారేమీ కాదు, అవి ఖరీదు ఉంటాయి. మీకు ఖరీదే కావాలంటే దాంట్లో పెట్టచ్చు ఖరీదు, అవి కొనుక్కు తెచ్చుకోవడం, అవి ఒక పర్పస్ని చక్కగా సర్వ్ చేస్తాయి. ఈ వెదర్కి దానికి బాగుంటాయి. ఈ కంచి పట్టు చీరలు ఇదంతా మాయా. అలాగే ప్రతీది కూడా జగత్తులో ప్రతీది మాయా.
ఈ స్వీట్లన్నీ మాయ, వాటిలో ఏమీ సారణం. స్వీట్ షాప్కి అసలు మీరు వెళ్ళక్కర్లేదు. స్వీట్ షాప్కి వెళ్ళి కొనదగ్గది ఏమీ ఉండదు. అంతకంటే కూరలు పళ్ళు, కూరల షాప్కి పళ్ళ షాప్కి వెళ్ళి కొద్దిగా కూరలు ఆకుకూరలు పళ్ళు తెచ్చుకుని ఈ కూరల్ని కూర కింద చేసుకుని ఈ ఆకు ఈ పళ్ళని ముక్కల కింద చేసుకుని కొద్దిగా రైస్ వండుకుని మీరు అధికంగా కూరలను పళ్ళను కొద్దిగా రైస్ తింటే మీరు శేష జీవితంలో డాక్టర్ ముఖం చూడక్కర్లేదు. జగత్తంతా మాయ, ఈ స్వీట్ షాపులన్నీ మాయ, ఈ హోటళ్ళన్నీ మాయ, ఈ పిజ్జాలన్నీ మాయ, ఈ కోకా కోలా మాయ, ఈ పెళ్ళిళ్ళు పేరెంటాలు వాళ్ళు పిలుస్తూ ఉండడం, మనం బస్సులు రైళ్ళు ఎక్కులు వెళ్తూ ఉండడం మాయ, ఇదంతా మాయామయం. ఇది గుర్తుపట్టాలి సమీక్షణ, ఈ సత్యాన్ని గుర్తుపట్టాలి. పట్టాలంటే వాడికి మనోనుగ్రహం ఉండాలా అక్కర్లేదు, ఉండాలి. అదే అంటున్నారా? కాబట్టి యోగులు మనోనుగ్రహం ఉండాలని ఏదైతే చెప్పారో అది మాకు ఇష్టమే. ఆ వాక్యం ఉందాం తత్, ఆ మనోనుగ్రహము ఇష్టం, మాకు ఇష్టమే. ఎందువలన? ఏష్టవ్యమాయామయత్వస్య, నేష్టవ్య కాదు ఏష్టవ్య, ఏష్టవ్య ఏష్టవ్యమాయామయత్వస్య, కోరదగినది మాయ నుండి పుట్టినది అనే సత్యమును సమీక్షణ తెలుసుకొనవలసి ఉన్నది కనుక. అది మీరు కోరుకునేవి ఏవైతే ఉన్నాయో అవి ఏమిటో లిస్టు చెప్పండి నాకు. మీరు కోరుకునేవి ఏమున్నాయో లిస్టు చెప్పండి. ఏష్టవ్య కోరదగ్గర ఏమిటో చెప్పండి. అంటే కంచి పట్టు చీరలు అది మాయ, ఆభరణములు తనిష్క ఆభరణములు మాయ, జాయా లూకాస్ ఆభరణములు మాయ, దుబాయ్ షాపింగ్ మాయ, పిజ్జా అండ్ కోక్ మాయ, సకల భోగములు మాయ. మీరు కోరేది ఏదైతే ఉందో అదంతా మాయ. పెళ్ళిళ్ళు పేరెంటాలు మాయ, పెద్ద పెద్ద పార్టీలు మాయ, తర్వాత ఖరీదైన భోజనాలు మాయ, చాలా తప్పు. అలా ఈ పెళ్ళిళ్ళల్లోనూ అక్కడ చాలా తప్పు. అలాగ భోజన ఆహారాన్ని వేస్ట్ చేయటం, తత్రాపి భారతదేశంలో ఆహారాన్ని వేస్ట్ చేయటం. ఇక్కడ రోజు వచ్చిందంటే 1.3 బిలియన్ పీపుల్కి బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ రావాలి. 1.3 బిలియన్ పీపుల్కి వీళ్ళలో ఎవరికైనా బ్రేక్ఫాస్ట్ దొరకకపోయినా, లంచ్ దొరకకపోయినా, డిన్నర్ దొరకకపోయినా అది నరేంద్ర మోడీ గారు తప్పని అపోజిషన్ పార్టీ వాళ్ళు అల్లరి చేస్తారు. అది పరిస్థితి. కాబట్టి ఆహారాన్ని వేస్ట్ చేయకూడదు. ఆహారాన్ని విరివిగా వడ్డిస్తూ తిన్నంత తిని పారేసినంత పారేసేటువంటి పద్ధతి అదంతా కూడా అజ్ఞానము మాయ. తర్వాత పూజలు వ్రతములు పేరుతో పదార్థములను వ్యర్థం చేయుట, పారపూజ చెందుట, అట్టహాసము ఆడంబరము అదంతా కూడా మాయ. ఇవన్నీ తెలుసుకోవాలి. వీటన్నిటినీ తెలుసుకోవడం అవసరం. ఇవేమీ తెలియకుండా మీకు ఆత్మస్వరూపం తెలియదు. మరి అయితే ఇవన్నీ మనకి అవగాహన కావాలంటే, ఇవి అనుభవంలోకి రావాలంటే మనోనిగ్రహము ఆవశ్యకం అవుతుంది. మంచిది కాబట్టి మాకు మనోనిగ్రహము ఇష్టమే. అది మొదటి వాక్యం పూర్తయిందండి. ఇంకా రెండవ వాక్యం, ఇచ్చన్నపి కోరుకున్నప్పటికీ అజ్ఞవత్ అజ్ఞాని వలే నా ఇచ్చేత్ కోరుకోరాదు. మీరు కోరుకోండి కానీ అజ్ఞాని కోరినట్టు మాత్రం కోరదు. ఇప్పుడు కొత్త ఆభరణము కావాలి అని కోరుకోవచ్చా? కోరుకోవచ్చు. ఆభరణం ఎలా ఉండాలి? ఏదో కర్ణాభరణము, నాసాభరణము, కంఠాభరణము, అలాగా అది మౌలికమైన స్త్రీ సహజమైన మన ధర్మము మన సంస్కృతికి సహజమైన వాటిని మాత్రమే మీరు కోరుకోవాలి. అంతే తప్ప
మూర్ఖులు కోరుకున్నట్టుగా డైమండ్ రింగులు కావాలి, డైమండ్ నెక్లెస్లు కావాలి, దుబాయ్లో తయారైనవి కావాలి, అక్కడికి వెళ్ళి కొనుక్కుంటాను అని అలా మూర్ఖులు కోరుకున్నట్టుగా కోరుకోవద్దు. ఇచ్చన్నతి అజ్ఞవతి నేర్చేది మనోనిగ్రహం. ఇక్కడ మనోనిగ్రహం యొక్క అభిప్రాయం ఏమిటంటే మనస్సును చంపేయక్కర్లేదు, మనస్సు అట్టి పెట్టుకో. మరి మనస్సు అట్టి పెట్టుకుంటే ఏదో కోరిక పుట్టుతుంది, పుట్టమే, కానీ ఆ కోరిక మటుకు అజ్ఞాని కోరికలాగా ఉండద్దు. ఇప్పుడు ఆకలి వేస్తుందండి, ఇప్పుడు టైం ఎంత అయింది, 5:30 అయింది, ఆకలిగా ఉంది, ఆగు, 7:30 భోజనం, 5:30 మళ్ళీ తింటే 7:30 ఏం తింటారు, హోల్డ్ ఇట్. కాబట్టి ఏదైనా తినాలని అనిపిస్తే తప్పేమీ కాదు, కానీ అజ్ఞానిలాగా సరే ఇప్పుడు ఆకలిగా ఉంది తినాలనిపించింది కాబట్టి మైసూరు బజ్జీ తెప్పించు, అయితే సమోసాలు తెప్పించు, లేకపోతే మిరపకాయ బజ్జీలు తెప్పించు, పిజ్జా తెప్పించు, కూర్చుని తినేసేద్దాము, అలా ఉండకూడదు. ఇచ్చన్నపి కోరుకో తప్పేమీ కాదు, అజ్ఞానతో ఇచ్చే ఒక అజ్ఞాని కోరుకున్నట్టుగా కోరుకోవద్దు. అక్కడ ఏదో ఆహారం తయారు చేస్తారు, తయారు చేసి ఏమంటే ఈ 2 కూరలు చేసాం, ఏ కూర వేయమంటారు మీకు అని అడిగితే 2 కూరలు చూపిస్తారు, ఆ కూర వేయండి ఇది వద్దు అని అంటారు. అది మరి ఇచ్చన్నే కదా, అది ఇచ్చన్నే కదా. అంటే మీకు ఇష్టం కూర ఇష్టం లేకపోయినా ఆ కూర తింటే మీకు పడకపోయినా మీరు కోరుకోకూడదు కాబట్టి కోరుకోకుండా వాళ్ళు ఎందుకు వేస్తే తినేమని అభిప్రాయమా, కాదు, మీరు కోరుకోవచ్చు తప్పేం కాదు, 2 కూరలు ఉన్నాయి మీకు ఏది వేయమంటారు ఇది వేయండి. మరి కోరుకున్నాడు కదా, జ్ఞాని కోరవచ్చునా అని అలాగా అడ్డగోలుగా ప్రశ్నించకూడదు. కోరవచ్చును కానీ అజ్ఞాని కోరినట్టు కోరకూడదు. అజ్ఞాని ఏమంటాడు, ఏదో బిర్యానీ ఏదో పట్టుకురమంటాడు, లేకపోతే మాంసాహారం పట్టుకురమంటాడు, లేకపోతే ఖరీదైన ఆహారం పట్టుకురమంటాడు, అలా కోరకూడదు. తర్వాత ఆనందం కావాలి అని కోరుకోవచ్చునా, కోరుకోవచ్చు, కానీ స్వర్గం వెళ్ళి ఆనందం పొందాలి, అయితే దుబాయ్కి వెళ్ళి ఆనందం పొందాలి అని అలా కోరుకోకూడదు. కాబట్టి కోరుకో, కోరికను చంపేయక్కర్లేదు, కానీ అజ్ఞానులు ఎలా కోరుకుంటారో అలా కోరుకోవద్దు. ఇచ్చన్నది అజ్ఞవతి నేర్చేది. ఇందువల్ల హీ ఎలయనగా కిమిచ్చన్, దేవుని కోరుకుంటాడు అనగా దేవునైనను కోరడు ఇది అని శృతం, శృతి చేత చెప్పబడినది కదా. ఎందుకంటే శృతి ఏమని చెప్పింది, కిమిచ్చన్ కస్య కామాయ శరీరమను సంజ్వరేత్ అని వెరీ ఫస్ట్ వెర్స్, ఆత్మానం చేత్ విజానీయాదయమస్మీతి పురుష కిమిచ్చన్ కస్య కామాయ శరీరమను సంజ్వరేత్. ఆత్మస్వరూపం తెలుసున్నవాడికి ఏం కోరుకుంటాడు, వాడు ఏమీ కోరుకోడు అని చెప్పింది, ఏమీ కోరుకోడని చెప్పింది. కాబట్టి అసలు కోరికే ఉండరాదు అనే అర్థం వస్తుంది, కానీ దాన్ని కొద్దిగా మేము మోడిఫై చేసాం నీ సౌకర్యం కోసం. ఏమని మోడిఫై చేసాం, కోరుకుంటే ఆ కోరిక సహజమైన కోరిక అవ్వాలి తప్ప అది అజ్ఞానులు కోరుకునే కోరిక లాంటిది కాకూడదు అని చెప్పారు. అంటే దీన్ని నేను ఇంగ్లీష్లో పాఠం చెప్పేప్పుడు చిన్న డిస్టింక్షన్ పెట్టాను, నేను ఎవరో అడిగారు ప్రశ్న, దాన్ని బట్టి ఆ డిస్టింక్షన్ పెట్టాల్సి వచ్చింది. లైక్స్ అండ్ డిజైర్ అటాచ్మెంట్స్ అని రెండు ఉన్నాయి. ఇప్పుడు డిజైర్ అనే మాట అది కొంచెం జనరల్ టర్మ్, డిజైర్ అనేప్పటికీ ఇట్ కుడ్ బి అ లైక్ ఆర్ ఇట్ కుడ్ బి అన్ అటాచ్మెంట్. ఇప్పుడు నన్ను అడిగారు, స్వామీజీ మీకు ఏం కూరలో చేయమంటారు అని అడిగారు. అయితే ఒకటి మీరు మీదే అంటే పనసకాయ ఉంది చేయమంటారు, చేయండి, పనసకాయ మీకు ఇష్టమేనా, ఇష్టమే అని అన్నాం. అంటే మరి కోరిక కోరకూడదు కదా మరి అని అలా అడ్డగోలుగా రాకూడదు. అలా కాకుండా పనసకాయ కాదండి, మీరేమో ఆ క్యాప్సికమ్ ఏదో పట్టుకొచ్చి దాంట్లో బాగా మసాలాలో ఇవి గట్టించి దానికి ఒక పిజ్జా ఒకటి పట్టుకొచ్చి కోకు తీసుకొచ్చి నా ముందు పెట్టండి అని అడిగాను అనుకోండి, అలా కోరకూడదు, అది తప్పు అవుతుంది. అంతేగాని పనసకాయ కూర చేస్తా ఉంటే అవి చేయండి, మీకు ఇష్టమేనా పనసకాయ, ఇష్టమే అంటే అది కూడా తప్పే. కాబట్టి
శృతి ఎవరు చెప్తాడు, ఈ కోరికే వద్దని చెప్తాడు. అది ప్రథమ పక్షం ఉండేది. భోజనం దేనికి? దేహయాత్రకు అని ఆ ప్రిన్సిపల్ గుర్తుంటే అసలు కోరికే ఉండదు. ఏదో భోజనం పెట్టండి, ఆకలిగా ఉంది, కాలే కడుపుకి మండే బూడిద అన్నారు పెద్దలు. మండే గింజి అన్నారు, బూడిది కాదండి. నాకు ఈ బూడిద ఎప్పుడు నాకు సమస్య ఏమిటి, బూడిదే ఉంటురా అని. బూడిద తప్పు మాట, ఇప్పుడు నాకు అర్థమైంది. కాలే కడుపుకి మండే గింజి అంటే గింజి. మొన్న నేను కువైట్లో ఉన్నాను, కువైట్లో రాయలసీమ విద్యార్థులందరూ నన్ను వాళ్ళు ఒకసారి అడిగారు, స్వామీజీ సంగటి తిన్నారా మీరు అని అడిగారు. అంటే లేదండి, తినలేదు, పేరు విన్నాను తప్ప తినలేదు అన్నా. అంటే మరి మీరు సంగటి చేయమంటే చేస్తాము, చేయమని చెప్పాను. సంగటిలోకి తోటకూర కూర, వంకాయ పులు, పచ్చి పులుసు, దానికి సంగటికి అది కాంబినేషను, మజ్జిగ, ఇంకే ఉంటుంది, ఇంకేం ఉండదు. అంటే నేను చెప్పాను, నాకు వింటేనే ఆనందం అయిపోతుంది, ఎందుకంటే అంత సింపుల్గా ఉంటుంది, మీరు చేయండి. అంటే మరి ఇంకేం ఉంటుందండి, వేరే పక్కనే రైస్ కూడా ఉండమంటారా? వద్దు. ఇంకేదైనా కూర చెప్పవద్దు, ఇంకేదైనా పచ్చళ్ళు కావాలి, అక్కర్లేదు. ఈ మూడు చాలు, సంగటి, తోటకూర కూర, వంకాయ పులుసు, మజ్జిగ. అండ్ నేను చూశాను, సచ్ ఎ వండర్ఫుల్ ఫుడ్ ఇట్ ఈస్, సచ్ ఎ వండర్ఫుల్ ఫుడ్. అయిపోయింది. వాళ్ళు మొన్నడు వాళ్ళే నన్ను అడగలేదు, నేనే పిలిచాను, ఏమిటి వాళ్ళు భోజనం ఏం చేస్తున్నారు. మామూలుగా రోజులలో నన్ను కొన్ని మొక్క పులుసు తింటాం అనుకోవద్దు, మరి ఏం చేయమంటారు, సంగటి చేయండి. వంకాయలు ఒకవేళ లేకపోయినా పర్వాలేదు, తోటకూర ఏడు వంకాయలు చేయండి. అంటే కాదు, ముందే వంకాయ, మరి అయితే వంకాయ, ఎందుకంటే అక్కడ దొరుకుతాయి వంకాయలు. ఇక్కడ హైదరాబాద్లో వంకాయలు దొరికినా దొరకపోయినా కువైట్లో దొరుకుతాయి. కువైట్లో పండిది ఏదీ లేదు, ఆయిల్ తప్ప. మంచినీళ్ళు కూడా బయట నుంచి రావాలి. ఈ మధ్యన కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటున్నారు మంచినీళ్ళు, అది సముద్రం నుంచి డీసెలినేషన్లో చేసుకుంటున్నారు. తర్వాత గ్రీన్ హౌస్ పెట్టుకుని ఏదో రెండు మూడు నాలుగు కూరలు పండించుకుంటున్నారు, మిగతా అన్ని బయట నుంచి వస్తాయి. పాలు కూడా సౌదీ అరేబియా నుంచి వచ్చేది, ఈ మధ్యన వాళ్ళ పాలు వాళ్ళే తయారు చేసుకుంటున్నారు, అంటే పశువులు పెట్టుకుని. ఎనీవే, కాబట్టి సంగటి, దాని సంగటి చేయండి, మీరు సంగటి చేయండి. ఓ ఇంత ముద్ద, సంగటి ముద్దలా ఉంటుంది, చాలా లవబుల్. ఓ ఇంత ముద్ద సంగటి, ఓ ఇంత తోటకూర కూర, కొద్దిగా వంకాయ పచ్చి పులుసు, ఓ పిసరు పెరుగు కానీ మజ్జిగ కానీ. అయిపోయిందంటే మీరు 10 సంవత్సరాలు అదే భోజనం పెట్టినా మాకు మార్పు అక్కర్లేదు, ఏమీ మార్పు అక్కర్లేదు, లైట్గా ఉంటుంది. కాబట్టి సంగటి చేయడం అడిగారు కాబట్టి అది అజ్ఞానం అని అనుకోవడం. ఓకే, అట్ ది సేమ్ టైం అదిలో కోరుకోవచ్చు అన్నారు కాబట్టి ఇంకా ఏమో కొన్ని పిజ్జా కూడా కోరుకోవచ్చు కదా అని అలా మళ్ళీ ఆర్గ్యూ చేయకూడదు. కోరుకుంటే ఎలా కోరుకోవాలి? మనో నిగ్రహాన్ని పెట్టుకుని అజ్ఞాని కోరుకున్నట్టు కాకుండా కోరుకోవాలి. ఆ కోరిక కూడా లేకుంటే ఇంకా మంచిది. అది శ్లోకం. బాగుందండి. ఇలా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, మన జీవితము ఈ ఇంద్రియ భోగముల ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉన్నట్లుగా అనిపిస్తుంది. మన సమాజంలో మనము ఇంద్రియ భోగములకు ఎక్కువ 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 ప్రాధాన్యమును ఇచ్చుకుంటూ పోతూ ఉన్నాము. దీని విషయంలో నేను కొంత అపోజిషన్ కూడా ఎదుర్కొన్నా. ఎందుకంటే ఈ ఆశ్రమాల్లో ఏమవుతుందంటే, ఇంద్రియ భోగాలకి ప్రాముఖ్యాన్ని ఎక్కువ ఇస్తారు, రోజు స్వీట్ పెడతారు, రోజు ఏ రోజు విడిచిపెట్టకుండా స్వీట్ పెడతారు. కొంతమంది అలా దొడ్డుగా తయారవుతూ ఉంటారు. పోనీ స్వీట్ తినడం మానేవయా అంటే, మేము మానేయమంటారు ఏంటండి, అక్కడ పెట్టద్దని చెప్పండి అంటారు. వాళ్ళని ఎవళ్ళు చెప్పినా వినరా, ఎవళ్ళు వాళ్ళని చెప్పినా వాళ్ళు వినరు, మీరే తినకండి అని నేను అంటా. అంటే తీరా వచ్చాక తినకుండా ఉండడం మా వల్ల అవటం లేదు, మీరు వాళ్ళతో చెప్పి మానుకుని తినలేదు అంట. అంటే మనం కంట్రోల్ చేసుకోవాల్సిన బదులు కిచెన్ కంట్రోల్ చేయండి అని అంటారు. అలా వర్కౌట్ కాదు, వాళ్ళు వినరు.
వాళ్ళు వాళ్ళు భోగాన్ని ప్రమోట్ చేయటమే పనిగా పెట్టుకుని ఉంటారు. వాళ్ళకేమో గోల్స్ ఉంటాయి, వాళ్ళు భోగాన్ని ప్రమోట్ చేస్తారు. భోగాన్ని ప్రమోట్ చేస్తే అవి వచ్చినటువంటి గెస్టులు సంతోషపడి వాళ్ళు ఏదో డొనేషన్స్ అన్ని బాగా ఇస్తారనో ఏదో ఉంది. భోగాన్ని ప్రమోట్ చేస్తారు. నేను రెండు రిక్వెస్ట్ని రిఫ్యూజ్ చేశాను. వన్ రిక్వెస్ట్, ఈ సముద్రంలో క్రూస్ వెళ్తాయి చూడండి, క్రూస్లో 1 వీక్ భాగవతం క్యాన్. ఐ రిఫ్యూజ్. నో, ఎందువల్ల మీకేమి అభ్యంతరం? ఇప్పుడు 1 వీక్ భాగవతం చెప్పడానికి అభ్యంతరం ఉందా? లేదు. మరి క్రూస్లో అభ్యంతరం ఏమిటి? సముద్రం కదా. నో, సముద్రం ఇస్ నాట్ ది పాయింట్. సముద్రం అంతా పరమాత్మయే, కానీ మీరు క్రూస్లో మీరు భోగ ప్రధానంగా దాన్ని నడిపిస్తారు కనుక క్రూస్ అంటేనే భోగము. కాబట్టి నో, ఐ విల్ నాట్ యాక్సెప్ట్, ఐ రిఫ్యూజ్, ఐ డిడ్ నాట్ డూ ఇట్. ఓకే, అది ఒకటి. రెండవది ఏమిటి? క్రూస్లో ఒకటి రిఫ్యూజ్ చేశాను, అలాంటిది ఇంకొకటి రిఫ్యూజ్ చేశాను. నో, ఐ విల్ నాట్ డూ ఇట్ అని రిఫ్యూజ్ చేశాను. ఎందుకంటే ఒకవైపున వేదాంతాన్ని అధ్యయనం చేస్తూ మరోవైపున భోగమును ప్రమోట్ చేయుట, ఫైవ్ స్టార్ హోటల్ ఆల్సో రిఫ్యూజ్డ్. సో మేక్ ఏ సింపుల్ ప్లేస్ అండ్ మేక్ ఏ సింపుల్ లివింగ్ అండ్ దెన్ స్టడీ. సింపుల్ లివింగ్ అనడం కానీ కడుపు మార్చుకుని సమయం అని అంటాం లేదుగా. కాబట్టి ఈ విధంగా భోగములను ప్రధానంగా, అసలు దీని మీద ఒక మహాత్ముడు మాట చెప్పారు, నాకు అది నాకు మనస్సుకి బాగా అతుక్కుంది, హత్తుకుంది. అది ఎలాగంటే ఇప్పుడు జగత్తు మిథ్యాని చెవి కోసిన మేకలాగా, జగత్తు మిథ్యాని అద్వైతి పాఠం చెప్పేవాడు వినేవాళ్ళు జగత్తు మిథ్యా జగత్తు మిథ్యాని 1000 సార్లు అంటారు. చెవి కోసిన మేక అని సామెత, చెవి కోసిన మేక ఉంటుంది, మే మే అంటూనే ఉంటుంది అది. అలాగే వీడు జగత్తు మిథ్య అంటూనే ఉంటాడు, వినేవాళ్ళు జగత్తు మిథ్యాని వింటూనే ఉంటారు, కానీ జగత్తు మిథ్య అనిపించదు. ఆ మాట అనుభవానికి రాదు. అనుభవం దగ్గరకు వచ్చేప్పుడు జగత్తు సత్యం అనిపిస్తుంది. ఎందువల్ల అనే మౌలికమైన ప్రశ్న. మీరు తప్పు పట్టచ్చు, తప్పు పట్టడంలాగా వీళ్ళకి అజ్ఞానము అని ఆయన తోసిపారేయచ్చు, లేకపోతే ఇంకో ఎస్కేప్ ఉంది, వీళ్ళకి సాధన సరపడలేదు అని తోసిపారేయచ్చు. ఏమిటి సాధన అంటే? ఏమిటి, పిల్లి మొగ్గులు వేయాలా, శీర్షాసనం వేయాలా, ఏమిటి సాధన? అయితే పరుగులు తీయాలా, ఏమిటి సాధన? సాధన సరపడలేదంటే అలాగే దాన్ని ఎస్కేప్ కాదు, దాన్ని కిటుకు పట్టుకోవాలి. కీలేటికి వాత పెట్టవలేము. దాని కిటుక ఏమిటంటే, నీకు సుఖేచ్ఛ ఉన్నంత వరకు జగత్తు మిథ్య అనే సత్యము నీకు అనుభవానికి రాదు. సుఖమునందు ఇచ్ఛ ఉన్నంత వరకు, అంటే సుఖం అంటే ఏమిటి, 4కి రుచిగా భోజనం ఉండాలి అని నీకు ఇచ్ఛ ఉన్నంత వరకు నీకు జగత్తు మిథ్య అనే అనుభవం రాదు. ముక్కుకి పరిమళములు సుగంధములు కావాలి అనే కోరిక ఉన్నంత వరకు అలాగా. కాబట్టి జగత్తు మిథ్యాన్ని ఉరికే మేక మేమే అన్నట్టుగా అంటే సరిపడలేదు. అది అనుభవానికి రావాలంటే సుఖేచ్ఛ ఇది సింగిల్ కాజ్ ఆఫ్ సింగిల్ ఆబ్స్టకిల్. అది ఇంకో ఆబ్స్టకిల్ అసలు లేనే లేదు. కానీ మనం ఏం చేస్తాము, వేదాంతం పేరుతో ఒకచోట సమావేశమై భోగాలని సుఖేచ్ఛని పరిగణనలోకి తీసుకోకుండా ఊరికే ఆత్మ బ్రహ్మ అంటూ ఉంటాం. తర్వాత సాధనని అంటాం, సాధనని అంటామే కానీ సాధన అంటే ఇక్కడ వేదాంతంలో సాధన అంటే అది ఒక స్కీమ్లాగా ఉండదు, అది కర్మలో సాధనలాగా ఉండదు. ఇప్పుడు ఈ జపాలు చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు మాల ఒళ్ళో వేసుకుని జప తిప్పుతూ ఉంటారు, వాళ్ళకి అది సాధన. రోజయ్యేపటికి 16 మాలలు తిప్పాలి, అది సాధన. ఒక రోజు అయ్యేపటికి 16 మాలలు తిప్పాలి. మాల ఉంటుంది, పక్కన 16 పూసల ఒక పొడకలాగా ఉంటుంది. ఒక మాల తిప్పిన వెంటనే ఓ పూసని పైకి తోయాలి, అది ఇంకా జారదు, వెనక్కి జారదు, అక్కడ పైకి తోస్తే అక్కడ ఫిక్స్ అయి ఉంటుంది. అలా అరేంజ్మెంట్.
మళ్ళీ మాల తిప్పాలి, ఈ పూసలు తీయాలి. అలా రోజు పూర్తయ్యి ఈ 16 పూసలు పైకి పోవాలి. దాన్ని అలాంటి సాధన ఏమైనా ఉందా వేదాంతంలో? అలాంటి సాధన లేదు. ఇక్కడ సాధన ఏమిటంటే ఈ భోగ లంపటత్వమును విడిచిపెట్టుంటాయి. ఇక్కడ సాధన పట్టుకునేది ఏం లేదు. ఇక్కడ అసలు భోగము ఎడల దృష్టియే ఉండవద్దు. ఇప్పుడు స్వామీజీ మీకు ఎలాంటి సెంట్ ఇష్టపడతారు మీరు? గులాబీ సెంట్ ఇష్టపడతారా, మల్లె సెంట్ ఇష్టపడతారా? అంటే ఏమయ్యా నీకేం పిచ్చేమన్నానా? గులాబీ సెంటు అక్కర్లేదు, మల్లె సెంటు అక్కర్లేదు, ఏ సెంటు అక్కర్లేదు, నో సెంట్. ఎందుకు సెంట్ ఎందుకు? దుర్వాసన లేకుండా ఉంటే సరిపడుతుంది. దుర్వాసన అంటే ఏదో మురికే దగ్గరికి వెళ్తే దుర్వాసన వస్తుంది, అది అది ఉంటే కష్టం, ఆరోగ్యానికి మంచిది కాదు. సెంట్లు ఎందుకు అనవసరం? ఈ సెంట్లు అందుతూ ఉంటారు. ఈ సెంట్లు అన్నీ వాళ్ళు ఈ ఎయిర్పోర్ట్లో అక్కడ వాడు ఎలా ఉంటాడంటే టిప్ టాప్ ఐఏఎస్ ఆఫీసర్లో ఉంటాడు వాడు డ్రెస్. వాడు తీరా చూస్తే వాడు చేసే పని ఏంటంటే సెంట్లు అమ్ముకుంటూ ఉంటాడు. వాడు చూస్తే ఐఏఎస్ ఆఫీసర్లో ఉంటాడు. నేను ఒకసారి ఒక ప్రశ్న అడిగాను, ఏమిటండి వీడు సెంట్లు అమ్ముతున్నాడు, వీడికి ఇంత ఖరీదు అయిన డ్రెస్ ఏంటి అని. అంటే ఆ సెంటర్ కంపెనీ వాళ్ళు రిప్రజెంట్ అయ్యేటువంటి వాడు, వాడు కంపెనీని రిప్రజెంట్ చేస్తున్నాడు. ఆ కంపెనీ ఫ్రెంచ్ కంపెనీ అది. ఆ కంపెనీ అక్కడ మామూలుగా సింపుల్ డ్రెస్ వేసుకుని నిలబడితే అది కంపెనీ యొక్క పేరుకే భంగం అది. అదే కంపెనీ వాళ్ళు ఆ డ్రెస్ వాడికి ఇస్తారు, ఈజ్ రిప్రజెంటింగ్ ది కంపెనీ అని చెప్పారు. కాబట్టి వాడు అంత పెద్ద ఆఫీసర్లాగా నిలబడతాడు అక్కడ. ఆ నిలబడి సెంట్ అమ్ముతూ ఉంటాడు. మీకు ఏ సెంట్ ఇష్టం? మల్లె సెంట్ కావాలా, గులాబీ సెంట్ కావాలా? ఏ సెంటు అక్కర్లే, నో సెంట్. మీకు ఏ భోజనం కావాలి, ఇలాంటి భోజనం కావాలా? ఏదో భోజనం అది నాలుగు దాటాలంటే మీరు దాని ఉన్న ఇంత కారం ఇంత ఉప్పు పారేశారంటే ఇంత నాలుక దాటదు. పంచదార పారేశారంటే నాలుక దాటదు. ఆకలితో పడుకోవాల్సి వస్తుంది. కాబట్టి మీరు అంత మాత్రం ఏర్పాటు చేస్తే చాలు, అంతే తప్ప ఇలా ఉండాలి ఎలా ఉండాలనే కోరిక. కాబట్టి ది పాయింట్ ఈజ్ ఇటువంటి భోగ లంపటత్వము ఉన్నంత వరకు ఆత్మస్వ జగన్మిథ్యాత్వమే అనుభవానికి రాదు. అసలు మనం ఆలోచించుకోవాలి, మనము భోగములకు అత్యధిక ప్రాధాన్యమును ఇస్తున్నామా అని ఆలోచించుకోవాలి. వేదాంత క్యాంపుల్లో మనం భోగానికి ఎక్కువ ప్రాధాన్యమును ఇస్తున్నామా అంటే నాకేమనిపిస్తుందంటే ఎస్ అని అనిపిస్తుంది. దట్ ఈజ్ హౌ ఐ ఫీల్. అంటే ఏమీ చేయక్కర్లా, భోజనం కడుపు పట్టుకుని ఉండక్కర్లా, బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు, లంచ్ చేయొచ్చు, డిన్నర్ చేయొచ్చు. చక్కటి మోడల్స్ కూడా ఉన్నాయి, కొన్ని కొన్ని స్థలములు ఉన్నాయి, అక్కడ సింపుల్ ఫుడ్ ఇస్తారు. అలాంటి ప్లేసెస్ ఉన్నాయి, టేక్ యూ సింపుల్ ఫుడ్. నేను చూశాను అలాంటివి చాలా చూశాను. భోజనం ఉండాలి, భోజనం లేకపోతే పాఠం చదువుతారు. ఏ లోటు రాకూడదు. కాఫీ టీ కూడా తాగే అలవాటు ఉంటుంది, ఉండనివ్వండి, తప్పేమి కాదు. కానీ అది భోగము, అదే ఆ భోగము, అది భోగము. భోజనం అంటేనే భోగం, ఆ పేరులోనే ఉందిగా, భోజ భోగ. భుజ్జి నుంచే వచ్చే రెండు కూడా. కాబట్టి భోగం ఉంటుంది, కానీ ఆ భోగము మెయిన్ ఫోకస్ కింద ఉండరాదు. అది వాక్యం ఉంటుంది, ఇచ్చన్నతి అజ్ఞవత్ నేర్చే. మన జీవితములలో భోగములకు అత్యధిక ప్రాధాన్యమునిచ్చుట. వస్త్రధారణము దేనికి అంటే శరీరమును కప్పుకొనుట, శరీరములకు ప్రకృతి యొక్క శక్తుల నుండి రక్షణ, వాటి కోసమా? అవును, తప్పు కాదు, మీరు దానికి ప్రొసీడ్ కాదు. వస్త్రధారణము ఫ్యాషన్ కొరకు, భోగము కొరకు, అలంకారము కొరకు, భోగము కొరకు. వస్త్రధారణలో కూడా భోగం ఉంటుంది, అలంకారం ఉంటుంది, ఫ్యాషన్ ఉంటుంది. బహుశా అలంకారం ఉన్నా ఫ్యాషన్ అన్నా ఒకటే ఉండొచ్చు. దాని కొరకు అంటే చాలా తప్పు. ఆహారము దేని కొరకు? దేహయాత్ర కొరక, భోగము కొరక? దేహయాత్ర కొరకు. మరైతే ఇంకా ఈ రైసు ఇవన్నీ ఎందుకు? చక్కగా సంగటి కొనేసుకుని తినేయచ్చు కదా.
సంగటి. నేనేం చేశానంటే ఈ సంగటి తయారు చేసే పౌడర్ తెచ్చుకొచ్చాను నేను కువైట్లో, ఇక్కడ దొరుకుతుందో దొరకలేదు, వెళ్ళి పౌడర్ తెచ్చుకొచ్చా. ఎలా తయారు చేయాలో కూడా నాకు చేతనైపోయింది. సంగటి సంగటి చేయటానికి ఏమీ పెద్ద కష్టమేం కాదు. కాబట్టి అలాగా ఎప్పుడైనా అవసరమైతే సంగటి చేసుకుని తినేసి కూర్చోవచ్చు అని అని అనిపించింది నాకు. అలాగే చిరుధాన్యములు కాలువి, అవి సిరిధాన్యములోనే ఒక ఆయన మొదలుపెట్టారు. ఇవి చిరుధాన్యములు అని పేరు పెట్టి వాటి వెలుగు తగ్గించి కాదసారి మీరు, అవి చిరు కాదు సిరి, సిరి అంటే సంపద అని ఒక ఆయన పేరు పెట్టాడు. కాబట్టి భోగము దృష్టిని పక్కన పెట్టకపోతే ఈ జగన్మిథ్యాత్వం కూడా మనకు అనుభవానికి రాకుండా పోతుంది. అది గమనించాలి. సరిపడు తత్ అట్టి మనోనిగ్రహము ఇష్టం మాకు అంగీకారమే. ఎందువలన ఏష్టవ్యమాయామయత్వస్య, మేష్టవ్య కాదు ఏష్టవ్య, ఏష్టవ్యమాయామయత్వస్య తెలుసుకోనదగిన జగత్తు యొక్క మిథ్యాత్వమును సమీక్షణాత్ పరిశీలించుట వలన కర్తృకరణ షష్ఠి, కర్తృకరణయో షష్ఠి అని కృతి ఏదో సూత్రం ఉంది. కర్తృకర్మణో కృతి అది సూత్రం. కర్తృకర్మణో కృతి, కృతృత్యయాంతము పరంగా ఉన్నప్పుడు కర్తకి కర్మకి కూడా షష్ఠి వస్తుంది. అది అలాంటి షష్ఠి అది. సమీక్షణాత్ అనేది కృతృత్యయాంతం. ఆ కృతృత్యాయంతం పరంగా ఉన్నప్పుడు మాయామయత్వం అనే ద్వితీయకు మాయామయత్వస్యాన్ని షష్ఠి వస్తుంది. కాబట్టి షష్ఠికి ద్వితీయార్థం చెప్పాలి. అందుకోసం చెప్తున్నాను నేను అలాగా కర్తృకర్మణో కృతి అనే సూత్రం. ఇచ్చన్నటి కోరుకున్నప్పటికీ అజ్ఞవత అజ్ఞానివలే నేచ్చేత్ కోరుకోరాదు. హీ ఎలయనగా కిను దేనిని ఇచ్చను కోరుకొనును, అనగా నేను నేను కోరడు ఇది అని శృతం, శృతి చెప్పినది. తదిష్టమేష్టవ్యమాయామయత్వస్య సమీక్షణాత్ ఇచ్చన్నప్యజ్ఞవన్నేచ్చేత్ కిమిచ్చన్నితి హి శృతం. కాబట్టి నేను ఏమని చెప్పానంటే అక్కడ ఇచ్చన్ కోరిక అనేదాన్ని ఇంగ్లీష్లో చెప్పాల్సి వస్తే డిజైర్. అయితే డిజైర్ అనేప్పటికీ కొంచెం జనరల్ టర్మ్, అది దాన్ని కొంచెం మనం కాన్షియస్గా విడదీయాల్సి ఉంటుంది. లైక్ అటాచ్మెంట్ డిజైర్ లైక్ అంటే పర్వాలేదు, డిజైర్ అటాచ్మెంట్ అంటే మటుకు బంధిస్తుంది. లైక్ మీకు పనసకాయ కూర లైక్కా అటాచ్మెంట్? లైక్ నో ప్రాబ్లం. అటాచ్మెంట్ ఈజ్ ఏ ప్రాబ్లం, లైక్ నో ప్రాబ్లం. కాబట్టి ఆ డిజైర్ అన్నది కూడా ఒక లైక్ కింద ఉంటే పర్వాలేదు. ఇప్పుడు కారం ఎక్కువ కారం తక్కువ, దట్ ఈజ్ లైక్. అది కారం తక్కువ ఉండాలి, అది డిజైర్ కాదు, అది ఇట్స్ ఏ లైక్. బికాజ్ సమ్వన్ లైక్స్ లెస్ స్పైస్, సమ్వన్ లైక్స్ ఎనీథింగ్ మోర్ స్పైస్. నిజానికి స్పైస్ ఎక్కువ ఆరోగ్యానికి మంచిది కాదు, బట్ అంటే అంటే లైక్ స్టేజ్లో పర్వాలేదు. కానీ డిజైర్ కనుక పెట్టినట్ల, దాన్ని అటాచ్మెంట్ పెట్టినట్లయితే యు ఆర్ ఇన్ ట్రబుల్. కాబట్టి రాగ డిజైర్ అనేది రాగ అనే దాంట్లో పలికే అది డేంజర్. డిజైర్ అనేది సింపుల్ లైక్ ఇష్టం, నాకు అది ఇష్టము ఇది ఇష్టము కాదు అని అలా సింపుల్గా ఉన్నట్లయితే మటుకు ఇట్ ఈజ్ యాక్సెప్టబుల్ అని మళ్ళీ దాంట్లో కొంత తేడాను పెట్టాడు ఈయన. భగవద్గీతలో పెట్టలేదు, విద్యారణ్య స్వామి పెట్టాడు, కొంచెం చిన్న నువాన్స్ ఒకటి పెట్టాడు ఆయన. దాన్ని మనం జాగ్రత్తగా అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది. దట్ ఈస్ అనదర్ వే ఆఫ్ డూయింగ్ ఇట్.
అనదర్ వే ఆఫ్ డూయింగ్ ఏమిటంటే డిజైర్ ఈజ్ రాంగ్, డిజైర్ ఈజ్ రాంగ్. ఆకలి దప్పిక దే ఆర్ నాట్ డిజైర్స్. వాటిని డిజైర్ అని పేరు పెట్టడం, మళ్ళీ దానికి ఏదో ఒక ఎక్సెప్షన్ పెట్టడం, వై ఆల్ దిస్? ఆకలి దప్పికలు డిజైర్ కావు. రోటీ కపడా మకా దే ఆర్ నాట్ డిజైర్స్. కాబట్టి వాటిని డిజైర్స్ అని అనద్దు. ఇంకా ఆ పైకి డిజైర్స్ అని అలాగా అదొక పద్ధతి. ఆ పద్ధతి అవలంబించాలి. గీత పాఠం చెప్పేప్పుడు ఇక్కడికి వచ్చేప్పటికీ డిజైరే లైక్ అయితే పర్వాలేదు, అటాచ్మెంట్ అయితే రాంగు అని మళ్ళీ ఆ నువాన్స్ ఇక్కడ పెట్టాలి. మరి శ్లోకాలని మరి అడ్జస్ట్ చేయాలి కదా. తర్వాత శ్లోకం రాగో లింగ మబోధస్య. ఈ మాట కోట్ చేస్తూ ఉంటారు మహాత్ములు, ఇంకే కోట్ చేస్తారు. రాగో లింగ మబోధస్య ఆ మాట వినగానే తెలుస్తుంది. అంటే ఇప్పుడు సంస్కృతం చదువుకున్న వాళ్ళకి ఆ శాస్త్రీయమైన భాష అలవాటు ఉన్న వాళ్ళకి తెలుసుకోండి. రాగ అంటే అటాచ్మెంట్. అటాచ్మెంట్ ఉందంటే అది దేనికి గుర్తు? అజ్ఞానానికి గుర్తు. రాగో లింగ మబోధస్య అటాచ్మెంట్ మీరు చూసుకోండి, అది లెక్క. అటాచ్మెంట్ ఉందంటే అది అజ్ఞానానికి గుర్తు. పొగ ఉందంటే అది నిప్పుకి గుర్తు. దాన్ని లింగం అంటారు. రాగో లింగ మబోధ ఇది కోట్ చేశారు చాలామంది. నేను వినేవాడిని, ఇది ఈ మాట బాగుంది, ఇది ఎక్కడి నుంచి పట్టుకొచ్చారో ఈయన అనుకునేవాడిని. ఇది పంచదశలోంచి వచ్చింది. రాగో లింగ మబోధస్య సంతురాగాదయో బుధే. మళ్ళీ ఇంకో మాట ఉంది, జ్ఞానికి కూడా రాగం ఉంటే ఉండొచ్చు అని ఉంది. ఇది ఏమిటండి? రాగము అజ్ఞానానికి గుర్తన్నారు, మళ్ళీ జ్ఞానికి రాగం ఉండొచ్చు అన్నారు. మీరు చెప్పే మాట కొంచెం విరుద్ధంగా లేదా? అంటే ఏమీ విరుద్ధంగా లేదు. రాగం లింగ మమోధస్య అన్నప్పుడు రాగము అంటే అటాచ్మెంట్, సంతు రాగాదయో బుధే అన్నప్పుడు రాగము అంటే లైక్, ఇష్టం. ఆ రాగంలో ఉండే లెవెల్ని బట్టి అది ఇంటెన్స్ డిజైర్ అయితే రాగము అంటే ఇంటెన్స్ డిజైర్, అటాచ్మెంట్ అదే అజ్ఞానం. అంటే రాగం అంటే అది ఇంటెన్స్ డిజైర్ ఏం కాదండి, నాకు కాకరకాయ నాకు ఇష్టము కాదు, నాకు అది వాంతి వస్తుంది పడదు అని ఒకడా ఎవడైనా అంటాడు అనుకోండి, అదిగో వాడు అజ్ఞాని అనకూడదు. అటువంటి సందర్భం జ్ఞానులందు కూడా ఉండొచ్చు. ఇప్పుడు వాడికి జ్వరం వచ్చి మందు వేసుకుంటున్నాడు అనుకోండి, అదిగో జ్వరం వచ్చి మందు వేసుకుంటున్నాడు కాబట్టి అజ్ఞాని అనకూడదు. ఏమంటే జ్వరం రావడం అజ్ఞానులకే అక్కర్లేదు, జ్ఞానులకు కూడా రావచ్చు. జ్వరం వచ్చినప్పుడు మందు అజ్ఞానులకు మాత్రమే కాదు జ్ఞానులకు కూడా ఆవశ్యకం. ఎవరో ఉన్నారు అందరికీ కాఫీ పెట్టు, స్వామీజీకి బహుశా కాఫీ తాగరు, స్వాములు కాఫీ తాగరు, ఆయనకు ఓవల్టీన్ వేసి అని అన్నారు. అంటే నేను చాలు చాలేవా బుద్ధిగతి నీకుతే నీకేం తెలుసు, నేను కాఫీ తాగుతానో తాగనో, నేను కాఫీ తాగుతానో తాగనో అది అలవాటు పెట్టి నేను ఓవల్టీన్ మాత్రం తాగాను. ఏదో ఓవల్టీన్ చిన్నపిల్లలకిలాగా ఓవల్టీన్ అక్క. అంటే మరి మీరు కాఫీ తాగుతారా? ఏమో నువ్వు ఆఫర్ చేస్తే తెలుసు అది కాఫీ తాగుతున్నావు. మరి అయితే షుగర్ లేకుండా పాలు కొద్దిగా తక్కువ వేసి ఇవ్వు, ఫ్రెష్గా ఫిల్టర్ కాఫీ ఇవ్వు, కాదండి ఇన్స్టెంట్ అందరికి చెట్టుని కూర్చోండి, గోన్ సిట్ ఆన్ ది ట్రీ. కాబట్టి అంటే మరి జ్ఞానులకు కూడా మరి కాఫీ అవసరం ఉంటుందని అలా అనకూడదండి. పూజ్య స్వామీజీ వెళ్ళారు ఒక చోటకి, వెళ్తే ఆయన ఆయన మహాత్ముడు, ఆయన అన్నారు స్వామీజీ లెటస్ మెడిటేట్ అన్నాడు పూజ్య స్వామీజీతో. అంటే మనం మెడిటేషన్ చేద్దామో అన్నాడు. అంటే స్వామీజీ అన్నారు నీ మెడిటేషన్ నువ్వు చేసుకో, నాకు ఒక కప్పు కాఫీ తెచ్చింది ఏమని చెప్పారు. అలా అనొచ్చా? లెటస్ మెడిటేట్ అని అనొచ్చా? స్వామీజీ వస్తే స్వామీజీ లెటస్ మెడిటేట్ అని ఆయన మెడిటేట్ ఆయన చూసుకుంటారు. ఆయనకి మనం మెడిటేషన్ బోధించక్కర్లా, స్వామీజీ మీరు వచ్చారు కప్పు కాఫీ తీసుకుంటారా మజ్జిగ తాగుతారా అని అడగాలి, కానీ మెడిటేట్ చేద్దామని సలహా ఏమిటి?
అలాంటి రాగము అంటే కొద్ది కాఫీ తాగాలనో టీ తాగాలనో మజ్జిగ తాగాలనో ఏదో అటువంటి దృష్టి అది జ్ఞానియందు కూడా ఉండొచ్చు. మరి ఈ రెండు వాక్యములను ఎలా నిర్వహించాలి అంటే రాగశబ్దానికి చెప్పే అర్థాన్ని బట్టి మీరు నిర్వహించుకోవాలి. ఇది శాస్త్రద్వయ ఇది అనే శాస్త్రద్వయం రెండు వచనములు సార్థం అర్థవంతములే. ఈ రెండు మాటలు మంచివే, రెండు మాటల్లో తప్పే లేదు. అదేంటండి మాకు ఎందుకునో అది విరుద్ధం అనిపిస్తోంది అంటే ఏలయనగా ఏవం సతి ఇలా చెప్పుకున్నట్లయితే అనగా ఇచ్చన్నపి అజ్ఞవత్ నేచ్చేత్ కోరినప్పటికీ అజ్ఞాని వలె కోరవద్దు అని చెప్పుకున్నట్లయితే అవిరోధత విరోధము ఉండను విరోధము లేదు కనుక. కాబట్టి పైన చెప్పిన రెండు మాటలు కరెక్టేనండి, తప్పేం కాదు. అంటే రాగము అజ్ఞానమునకు చిహ్నము, జ్ఞానికి కూడా రాగము ఉంటే ఉండవచ్చును అనే రెండు మాటలు కూడా కరెక్టే, దాంట్లో తప్పేం లేదు. అదేమిటండి ఆ రెండు మాటలు ఎలా కరెక్ట్ అవుతాయి అంటే ఇది అజ్ఞాని దగ్గరికి వచ్చేప్పటికీ రాగము అంటే అటాచ్మెంట్, జ్ఞాని దగ్గరికి వచ్చేప్పటికీ రాగము అంటే సింపుల్ లైక్. అలా మనం చెప్పుకుంటే ఇచ్చన్నతి అజ్ఞవతునే చేత, ఇచ్చన్నతి అంటే సింపుల్ లైక్, అజ్ఞవతునే చేత అజ్ఞాని వలె కోరవద్దు అంటే అది ఇంటెన్స్ అటాచ్మెంట్. ఆ తేడాన్ని కనుక మీరు పెట్టుకున్నట్లయితే ఈ రెండు వాక్యములలో మీకు విరోధమేమీ ఉండదు. ఏవం సతి అవిరోధత. కాబట్టి ఇంద్రియ భోగములపై ఫోకస్ ఉండరాదు, ఇంద్రియ భోగములపై ఎక్కువ ఫోకస్ ఉండరాదు. మనం ఇంద్రియ భోగములను అది జీవనయాత్రకు బేసిస్గా పెట్టుకోవాలి తప్ప ఎక్కువ ఫోకస్ ఉండరాదు. దీంట్లో మీకు రహస్యం ఏమిటంటే ఇప్పుడు నాలుక ఉన్నది రసనేంద్రియము, రసనేంద్రియము దానిని సాటిస్ఫై చేయడమే జీవిత పరమార్థము అన్నవాడికి వాడు ఆత్మజ్ఞానానికి అర్హులు కాదు. చెవులకు మ్యూజిక్ వెళ్ళడమే పరమార్థము అన్నవాళ్ళకి వాళ్ళు ఆత్మజ్ఞానానికి అర్హులు కాదు. మీరు గమనించండి, త్యాగరాజస్వామి ఔపనిషదుడు, ఆయన ఉపనిషత్తుల సారమును ఆయన పాడుకున్నాడు, ఆయన కచేరీలు చేయలేదండి. త్యాగరాజస్వామి ఒక వీణ తంబుర తబల మృదంగం వయలిన్ ఇలాంటివన్నీ వరడమైన మందిని పెట్టుకుని వాళ్ళతో పాటుగా ఈ ఊరు ఆ ఊరు వెళ్ళి వెళ్ళిన చోటల్లో ప్రయాణ ఖర్చులు భోజనం ఖర్చులు మకాములు అన్ని ఏర్పాట్లు పెట్టి పెద్ద సభ పెట్టి ఆ సభలో మైక్ సిస్టమ్స్ అన్నీ పెట్టి ఒక వెయ్యి మంది వచ్చి కచేరీ చేసి కచేరీకి 100,000 రూపాయలు వసూలు చేసి అలా ఏమీ చేయలేదు ఆయన. అర్థమైందా మీకు? అలా చేసిన వాళ్ళకి ఆ పాడీ ఏదో వాళ్ళకి తెలియనే తెలియదు. తర్వాత నాకెందుకునో ఏమనిపిస్తుందంటే నాకు అనిపించి మాట చెప్తున్నాను, నేను తప్పైతే కరెక్ట్ చేయాలని దిద్దుకుంటా. ఐఎమ్ ఓపెన్. ఆయన త్యాగరాజస్వామి అరుగు మీద కూర్చుని ఒక ఇత్తారాయో ఏదో పెట్టుకున్నాడో లేదో కూడా ఏమో పెట్టుకున్నాడేమో, నాకు అంత హిస్టరీ బాగా తెలియదు. ఏదో ఏదో టింగ్ పెట్టుకుని ఉంటే పెట్టుకుండొచ్చు. పెట్టుకుని రామా అంటూ నరుగౌరరా ఓ రాఘవ అంటూ ఏదో పాడుకున్నాడే తప్ప మధ్యలో ఈ ఘనలాగా పెట్టి ఉండడని నేను అనుకుంటున్నాను. నేను అలా అనుకుంటున్నాను. స సరి రీటి గమ్మ మరుగేల మళ్ళీ స సరి రీటి మమ్మ పప మరుగేల అని ఒక 20 నిమిషాలు అదే మరుగేల అది పూర్తవదు. ఒక ఆయన పాడుతుంటే విన్నా ద్రోచేవా అని ఆపేసి ఈ ఘన ఇంత పొడుగు ఉంటుంది ద్రోచేవా.
అంటే యోచే వారు ఎవరు వారి మీద ఫోకస్ ఉండదు, ఫోకస్ ఈ ఘన మీద ఉంటుంది. జీవుడు చప్పట్లు కూడా ఈ ఘన మీద కొడతారు. రుచేవారెవరులా అనేది కనుక పట్టుకుంటే వాడు జీవన్ముక్తుడైపోతాడు. ఆ శరణాగతి అర్థమైతే వాడు మోక్షమే వాడికి వెంటనే. రుచేవారెవరులా నేను కానీ జనులకు శరణాగతి చేయటం చేత కాదు, శరణాగతి చేయటం చేతనైతే వెంటనే మోక్షం అయిపోయింది, సంసారం అంతా పోయి నోకండి. అది చేత కాదు అంటే దాన్ని పట్టుకోడు, ఇదేదో పట్టుకుంటాడు. ఆయన అలా చేస్తుంటాడని నాకు అనిపించదు. ఆయన అల్లు మీద కూర్చుని రుచేవారెవరురా రామా అని హృదయం విప్పి పాడుకుని ఉండి ఉంటాడు అని నేను అనుకుంటున్నాను. కాబట్టి సంగీతము పేరుతో దాన్ని మీరు వీణుల విందుగా తయారు చేసి పెట్టుకుంటే, వీణులకు విందు, నాలుకకు విందు, వీణులకు విందు. చిన్నప్పుడు మేము సినిమాకి పోయేవాళ్ళం, కళ్ళకు విందు. బ్లాక్ అండ్ వైట్ సినిమాలు ఉండేవి, కలర్ సినిమా చూస్తే కళ్ళకు విందు అనిపించింది. అజ్ఞానం అంటే అలా ఉంటుంది. ముక్కుకు విందు, మల్లె మల్లె సెంటు, గులాబీ సెంటు. గులాబీ సెంట్ ఎంత ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? ఇంత సీసా 100,000 రూపాయలు. ఆ సీసా ఖరీదే 1,000 రూపాయలు ఉంటుంది, దాని ప్యాకింగే 500 రూపాయలు ఉంటుంది, దాని లోపల ఉన్న లిక్విడ్ ఖరీదు 90,000 ఉంటుంది. అది గులాబీ సెంటు, అది కావాలి ముక్కుకి అంటే అలాంటి అప్రోచ్, దాన్ని భోగము. అప్పుడు విందు, ముక్కుకి విందు, ముక్కులకు విందు. మధ్యలో దేవుడు అంటూ ఉండడం, దేవుడికి దేవుడిగా సంబంధం ఉంది వీటితోటి. దేవుడిగా దేవుడు చెప్పాడు మిమ్మల్ని ఇవన్నీ పెట్టుకోమని. ఈ విధమైన ఇంద్రియ భోగముల ఎడల ఫోకస్ జీవితంలో ఎక్కువగా ఉందా? ఉన్నట్లయితే అది అజ్ఞానమునకు గుర్తు. మీరు దేవుడి పేరుతో చేసినా అజ్ఞానమే. ఇప్పుడు దేవుడి పేరుతో నైవేద్యాల పేరుతో ఎవరిగో తయారు చేసి అవన్నీ తినేస్తూ ఉండడము అది అజ్ఞానమా కదా? అజ్ఞానం అదో పెద్ద కామర్స్ కింద తయారవుతుంది. కానీ దేహయాత్ర కొరకు ఏదైనా ఒకటి ఇష్టపడుట, కళ్ళతో చూడడానికి ఇది బాగుంది అని ఇష్టపడుట, ముక్కుకి ఈ సువాసన బాగుంది అని ఇష్టపడుట, అదేమీ తప్పు కాదు. ఇక్కడ ఇంద్రియ భోగముల ఎడల అత్యధిక ప్రాముఖ్యమునిచ్చుటయే ఆత్మజ్ఞానమునకు పెద్ద ఆటంకము. అంత మాత్రాన మీరు నోరు కుట్టేసుకుని కడుపు కట్టేసుకుని బతకాలి అప్పుడే ఆత్మజ్ఞానం కలుగుతుందని మాత్రం అనుకోవద్దు. అలా అనుకోక్కర్లేదు, నార్మల్గా ఉంటే సరిపడుతుంది. అంచేతనే న్యాచురల్ థింగ్ హ్యాపెన్స్ న్యాచురల్. ఇంకోసారి అందాము. రాగః ఇంద్రియ భోగముల యందలి లంపతత్వము అబోధస్య అజ్ఞానమునకు లింగం చిహ్నము. ఇది ఒక శాస్త్రము, అది ఒక శాస్త్రం, అలా చెప్పింది శాస్త్రం. శాస్త్రం అంటే వేదాంత శాస్త్రం. ఇంకా రెండోది, బుధే జ్ఞానియందు కూడా రాగాదయ ఇష్టము అనిష్టము మొదలైనవి సంతు ఉంటే ఉండవచ్చు. ఇది ఇంకో శాస్త్రము. అవి రెండు శాస్త్రాలు వచ్చాయి. ఇది అనే శాస్త్రద్వయం, రెండు శాస్త్రములు సార్థం అర్థవంతములే అనగా విరుద్ధములు కాదు. ఎందువలన? ఏవం సతి, ఈ విధముగా తెలుసుకున్నట్లయితే అనగా ఇష్టపడవచ్చునే కానీ భోగలాలసత ఉండరాదు అని తెలుసుకున్నట్లయితే అవిరోధత విరోధము లేదు కనుక. సరిపడిందండి? ఇప్పుడు అర్థం చెప్పిన తర్వాత శ్లోకం చాలా తేలికనిపిస్తుందా లేదా?
రాగోయింద్రబోధస్యాగాదయోగి శాస్త్రద్వయం సాప్తం ఏవం సత్య విరోధత. అక్కడ ఆ టాపిక్, ఒక మంచి టాపిక్ని మనం చెప్పుకున్నాము. అదే నడుస్తోంది, ఆ టాపిక్ నడుస్తోంది. స్రచ్చందన వధూవస్త్ర సువర్ణాదిషుపామర అప్రమత్తో యథా తద్వత్ న ప్రమాద్యతి భోక్తరి. అది ఇప్పుడు పామరుడు ఉన్నాడు. పామరుడు నాలుగు కేటగిరీలు ఉన్నాయి. పామర విషయీ జిజ్ఞాసు జ్ఞాని అని నాలుగు కేటగిరీలు ఉన్నాయి. భోగం కొరకు పాపకర్మనైనా చేయడానికి వెనుకాడడు వాడు పామరుడు. ఏమండి, ఈ కేటగిరీస్ని జాగ్రత్తగా పట్టుకోవాలి. వేదాంత స్టూడెంట్సే పట్టుకోవాలి. ఈ మధ్యన నేను ఇలా చెప్పడం నాకు అలవాటైంది. వేదాంతం చదువుకుంటున్నాం అంటారే కానీ ఇటువంటి సూక్ష్మ విషయాలని పట్టుకోవద్దు, అదో దోషం. కాబట్టి పామర అంటే ఎవడు, ధర్మంగా కానీ అధర్మంగా కానీ ఎలాగైనా సరే భోగం ఉండాల్సిందే, వాడు పామర. నెక్స్ట్ కేటగిరీ ఒక పిసలు బెటరు విషయీ అంటే వాడెవడో తెలుసిన, అధర్మం అయితే వద్దు, ధర్మం అయితే భోగం ఉండాల్సిందే. ధర్మబద్ధంగా వచ్చే భోగం మాకు ఉండాల్సిందే. లైక్ వాట్, మేమేమో శుక్రవారం పూజ చేసుకుంటాము, మాకు బంగారం కావాల్సిందే. ధర్మబద్ధంగా తెచ్చుకుంటున్నాడుగా బంగారం, వాడిని ఏమంటారు, విషయీ అంటారు. నెక్స్ట్ స్టేజ్ ఏమిటో తెలిసిన జిజ్ఞాసు అంటే అర్థం ఏమిటో తెలిసిన, ధర్మబద్ధమైన భోగము కూడా ఉండరాదు. అసలు భోగ వాంఛ రాగము ఉండనే ఉండదు ధర్మబద్ధంగా కూడా. అంటే బంగారం వద్దే వద్దు, శుక్రవారం పూజ చేస్తే వచ్చి బంగారమైనా సరే బంగారం వద్దే వద్దు. నేను అలా చెప్తూ ఉంటాను బంగారం గురించి, మీరేమనుకోకండి. ఏదో ఒకటి చెప్పాలి కదా, బంగారం అయినా చెప్పాలి లేకపోతే భోజనం అయినా చెప్పాలి. బంగారం చెప్పద్దు, భోజనం చెప్పద్దు, ఇంకేం చెప్తాను నేను పాఠం. పాలు కట్టేసి పరిగెత్తమంటే వాడు ఏం పరిగెత్తాడు. బంగారం వద్దే వద్దు. రామకృష్ణ పరమహంస ఏమన్నారంటే, కామిని కాంచం, బంగారం అసలు నువ్వు పెట్టుకొని పెట్టుకోండి, ఉన్నా ఏదో ఉన్నదాంతో సంతృప్తి పడు తప్ప బంగారం పోగేయడం అనే కార్యక్రమం పెట్టుకునే వద్దు. కాదండి, శుక్రవారం పూజ చేసుకుంటే బంగారం వస్తుంది కా వద్దు. బంగారం కోసం చేసిన శుక్రవారం పూజను కూడా మానేస్తాడు. అందుకే వాడికి పూజ అంటే వ్యతిరేకం, పూజ అంటే వ్యతిరేకం కాదు, ఇలాంటి పూజ అంటే వ్యతిరేకం. వాడికి వాడిని ఏమంటారు, జ్ఞాని. ఒకసారి జిజ్ఞాసు ఉంటారు, ఇంకా జ్ఞాని. జ్ఞాని అసలు బంగారము కావాలని కానీ వద్దని కానీ అసలు వాడి దృష్టిలో ఉండనే ఉండదు. దేహయాత్ర తప్ప ఈ బంగారం ఉండాలి ఉండక్కర్లేదు అసలు ఇటువంటి దృష్టియే ఉండదు. జ్ఞాని యొక్క లక్షణం అలా ఉంటుంది. అసలు జ్ఞాని దృష్టిలో వాడు ఆత్మ భోక్తయే కాదు, అసలు ముందు భోక్త అవ్వాలి. భోక్త అయితే భోగం మీద ఆసక్తి ఉంటుంది. అసలు జ్ఞాని దృష్టిలో ఆత్మ భోక్తయే కాదు, అసలు భోక్తృత్వాన్నే వాడు తిరస్కరించి కూర్చుంటాడు. త్రోసి భోక్తృత్వమనే జ్ఞాని త్రోసి కూర్చును, అది శ్లోకం. ముందు కొంచెం మీకు దాన్ని పూర్వరంగం చెప్తే శ్లోకం తేలికవుతుంది. ఈ శ్లోకాలు కొంచెం జటిలంగా ఉంటాయి కదా. మళ్ళీ అన్నాం, స్రచ్చందన వధు వస్త్ర సువర్ణాదిషు పామర అప్రమత్తో యథా తద్వత్ న ప్రమాద్యతి భోక్తరి.
ఈ పాముడు ఎలా ఉంటాడంటే చాలా అలర్ట్గా సావధానంగా ఉంటాడు. దేని విషయంలో స్రక్ కొంతమంది ఉంటారండి, చాలా అహంకారంగా ఉంటారు పండితులని, పెద్ద పెద్ద విద్వాంసులు అనే పేరుతో సంగీత విద్వాంసులని, అవధానాలు బాగా చేసే విద్వాంసులని, ఇలాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళకి మాల వేసేటప్పుడు ఖరీదైన మాల వేయాలి, మామూలు మాల వేస్తే పనికిరాదు. ఓసారి ఎవరికో మాల వేశారు, ఆ మాల చాలా విలక్షణంగా ఉన్నది. నేను మామూలుగా ఏదో బాగా మంచి ఆ మాల చూడడానికి బాగుందండి ఏదో మాల వేశారని అన్నాను నేను. అంటే ఎవరో అన్నారు ఆ మాల ఎంతో తెలుసిన స్వామీజీ అన్నారు. ఎవరికో వేశారు, నాకు లేదండి, నేను ఇలాంటివి ఇష్టపడినా ఆ మాలనే వద్దు చెప్తా. మామూలుగా మీరు 50 రూపాయలు ఇచ్చి పట్టుకొచ్చిన మాలే వద్దు చెప్తా. సో ఆ మాల ఎంతో ఖరీదు ఎంతో అని అడిగారు నన్ను. ఎంతో తెలుసున్నాను నేను, తెలియకండి. 20 వేలు దాని ఖరీదు అంటే వెంటనే నేను నా వేలు ముక్కు మీదకి వెళ్ళిపోయాను. 20 వేలు పెట్టి మాల వేస్తారా, అది పద్ధతేనా అని నేను అన్నాను. అంటే ఒక ఆయన కోపం వచ్చింది, నీ సమయం పోయిందా, వాడు ఉన్నవాడు ఆ వేసిన వాడు డబ్బు ఉన్నవాడు, ఇది ఏంచుకున్న స్వామి పెద్ద స్వామి, నీకు మళ్ళాగా రోడ్డు మీద నడిచిపోయే స్వామి కాదు ఆయన, చాలా పెద్ద స్వామి, ఆ వేసిన వాడు బాగా డబ్బు ఉన్నవాడు, నీకు అభ్యంతరం ఏమిటి అని అన్నాడు. అంటే నేనున్నాను, నాకు అభ్యంతరం ఏం లేదు, నా అభిప్రాయం నువ్వు అడిగితే చెప్తాను, ఏడు రూపాయల అభిప్రాయం అలా చేయటం తప్పు, అలా ఉండకూడదు. శ్రద్ధ చందనము అంటే చందనము అంటే నాకు శాండల్వుడ్ ఆయిల్ కావాలి, శాండల్వుడ్ ఆయిల్ని స్ప్రే కింద మీరంతా హాల్ అంతా కొట్టి పెట్టాలి. చందనము వస్త్రము, మంచి ఖరీదైనటువంటి వస్త్రాన్ని మేము సిల్క్ తక్కువ వాడాం, ఖరీదైన వస్త్రాలు. వధు చాలా చక్కగా అలంకరించుకున్న అమ్మాయిలు డ్యాన్స్లో ఇవి చేస్తూ ఉండాలి, డ్యాన్స్ ప్రోగ్రాం ఉండాలి. డ్యాన్స్ ప్రోగ్రాం అంటే ఎలా ఉంటుందో తెలుసునండి, డ్యాన్స్ చేసేవాళ్ళు 4 అమ్మాయిలు ఉంటారు. ఈ డ్యాన్స్ చేసే వాళ్ళకి వెనకాల ఉండి పాట పాడేవాళ్ళు 4 లేడీస్ ఉంటారు, 2 లేడీస్ 2 జెంట్స్. తర్వాత ఈ డ్యాన్స్ ఫ్లోర్ని లైట్స్ ఫోకస్ చేసేవాళ్ళు 2 ఉంటారు. మైకులు ఎంతమంది డ్యాన్స్ చేస్తుంటే అన్ని మైకులు వేలాడగట్టి, ఈ పాడే వాళ్ళు ఎంతమంది ఉంటే అన్ని మైకులు వేలాడగట్టి 10-11 మైకులు 12 మైకులు ఉంటాయి. మనకు ఓ మైకు ఉంటే మనం ఏదో దండం పెట్టుకుని కాలక్షేపం చేస్తాం. తబలాకు ఓ మైకు, వైద్యునికి ఓ మైకు, ఘటానికి ఓ మైకు, అలా మైకులు పెట్టి మొత్తం అన్ని లైట్లే, ఎటు చూసినా లైట్లే. పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ డ్యాన్స్ ప్రోగ్రామ్. ఆ ఫస్ట్ వరుసలో ఎవరు కూర్చున్నారంటే అందరూ స్వాములు అందరూ కూర్చుని ఉన్నారు. బాగులేదు మరి, ఇది బాగులేదంటే కోపాలు, ఇదొకటి బాగులేదంటే కోపం వస్తుంది. మనం వెళ్ళి బొట్టు పెట్టి బాగులేదని చెప్తామా, మనం వెళ్ళి బొట్టు పెట్టి బాగులేదని చెప్పాం, మనం పాఠంలో చెప్తాం, ఇక్కడ మీరు వచ్చింది కదా అది కూడా కోపమే, వెళ్ళి చెట్టు మీద కూర్చోమని చెప్పాను, బాగుంది సీట్ అని చెప్పి జుకోని జంపింగ్ లేకని చెప్దాం అనుకుని బాగుండదని పరిశుభ్రంగా ఉంటుందని, ఆ వాక్యంలో కూడా హింస రాకూడదని గోల్డ్ జంపింది లేకని చెప్పచ్చు, గోల్డ్ జంపింది లేక అలా వద్దులే అని గోల్డ్ సీట్ అంది. కాబట్టి ఈ భోగదృష్టి సంసారంకి ఈ అజ్ఞానం ఎలా ఉంటుందో తెలుసునండి, భోగముల విషయంలో ఎంత సావధానంగా ఉంటారో చూడండి. ఇప్పుడు నేను చెప్పిన ప్రోగ్రాము డ్యాన్స్ ప్రోగ్రాంకి మీరు ఎంత అలర్ట్గా ఉంటారు నడుస్తుంది, అంత అలర్ట్గా ఉంటారు. తర్వాత బంగారం, బంగారం దగ్గర ఎంత అలర్ట్గా ఉంటారు, చాలా అలర్ట్గా ఉంటారు. ఒక్క పిసరు కూడా అజాగ్రత్తగా ఉంటారు, తక్కువ శ్రద్ధ తక్కువ శ్రద్ధ చూపిస్తారా, ఒక్క పిసరు కూడా ఫుల్ శ్రద్ధతో ఉంటారు వేటి ఎడల. సో శ్రక్ చందన వధు వస్త్ర సువర్ణ ఆదిషు అలా ఉంటారు. వాళ్ళు ఎంత సావధానంగా ఉంటారో సంసారులు వీటి ఎందు, జ్ఞాని
ఆత్మభోక్త కాదు అనే జ్ఞానమునందు అంత సావధానంగా ఉంటాడు. అంటే అజ్ఞానులు సంసార విషయములపై ఎంత ఆగ్రహంతో పట్టుదలతో శ్రద్ధతో ఉంటారో, జ్ఞాని ఆత్మభోక్త కాదు అనే సత్యమునందు అంతటి శ్రద్ధను కలిగి ఉంటాడు. పదచ్చను శ్రచ్చందన వధూ వస్త్ర సువర్ణాదిషు పామరః అప్రమత్తః యథా ధర్వతు నా ప్రమాద్యతి భోక్తరి. యథా ఏ విధముగానైతే పామరః అజ్ఞాని అనగా సంసారి, స్రచ్చందన వధూ వస్త్ర సువర్ణాదిషు పుష్పమాలలు సెంట్లు డ్యాన్స్ ప్రోగ్రాములు ఖరీదైన వస్త్రములు బంగారము మొదలైన వాటి ఎడల అప్రమత్త చాలా జాగ్రత్తగా చాలా హెచ్చరికగా ఉంటాడు. తద్వత అదే విధముగా మోక్షమును కోరువాడు, జ్ఞానమును కోరువాడు, జ్ఞాని కాదు జిజ్ఞాసు అలా తీసుకోండి, భోక్తరి ఆత్మభోక్త అనే విషయమై న ప్రమాద్యతి పొరపాటు లేకుండా ఉంటాడు. ప్రమాదం అంటే పొరపాటు, ఆత్మభోక్త అనే పొరపాటు ఎన్నడూ చేయడు. కానీ మీకు 10,000 ఖరీదైన మాల వేస్తాము, వద్దు, ఈ మాల మీరు వేయడం, నేను వేయించుకోవడం, నేను భోక్తనవ్వటం, మీరేమో భోగాన్ని సమర్పించటం, ఇదంతా తప్పు, వద్దు. మీకు ఖరీదైన భోజనం ఏర్పాటు చేస్తాం, వద్దు. మీకు ఖరీదైనటువంటి మంచి డ్యాన్స్ ప్రోగ్రాం పెట్టిద్దామండి, వద్దు. యానివర్సరీకి డ్యాన్స్ ప్రోగ్రామ్, యానివర్సరీకి ఏముండాలి డ్యాన్స్? యానివర్సరీ డ్యాన్స్ ప్రోగ్రామ్ దేనికి ఉంటుంది? కాలేజీ యానివర్సరీకో, లేకపోతే నృత్య కళాశాల యానివర్సరీకో డ్యాన్స్ ప్రోగ్రాం ఉండాలి, లేకపోతే సినిమా యానివర్సరీకో డ్యాన్స్ ప్రోగ్రాం ఉండాలి. వేదాంతం చదువుకునే వాళ్ళ యానివర్సరీకి డ్యాన్స్ ప్రోగ్రాం ఉండొచ్చా? ఏమన్నా బాగుందా అది? ఆ డబ్బంతా ఎక్కడి నుంచి వస్తుంది? ప్రజల నుంచి వస్తుంది. ఆ డబ్బును అలాగే వసూలు చేసి ఖర్చు పెట్టడం, తర్వాత మొత్తం హాల్ అంతా కూడా సెంట్లు కొట్టేయండి, గులాబీ పువ్వులు కట్టేయండి, అంతా ఘుమఘుమలాడిపోవాలి అని అలాగా సంసారంలో ఉన్నట్టుగా మనం ఉండొచ్చా? ఉండకూడదు. మనం ఎలా ఉండాలి? ఈ సెంట్లు ఈ భోగములను అనుభవించే భోక్తృత్వం ఏది కలదు, అది ఆత్మయందు ఉండదు, ఇదంతా మనస్సు యొక్క కల్పన అని అంత అప్రమత్తంగా అంత సావధానంగా ఉండాలి. అంతేగాని పొరపాటు చేయరాదు. ఓకే, అజ్ఞానులు అలాంటి పొరపాట్లు చేస్తారు, అలాంటి పొరపాట్లను ముముక్షువులు చేయరాదు. మళ్ళీ అందాము, యథా ఏ విధముగానైతే పామరః అజ్ఞాని అయిన సంసారి శ్రచ్చందన వధూ వస్త్ర సువర్ణాదిషు పుష్పమాలలు సెంట్లు డ్యాన్స్ ప్రోగ్రాములు ఖరీదైన వస్త్రములు బంగారము ఆదిశబ్దమును బట్టి ఖరీదైన భోజనములు మొదలైన వాటి ఎడల అప్రమత్త చాలా హెచ్చరికగా ఉంటాడో, తద్వత అదే విధముగా ముముక్షువు భోక్తరి ఆత్మభోక్త కాదు, భోక్త మనస్సు మాత్రమే అనే విషయమై
నప్రమాద్యతి పొరపాటు లేకుండా హెచ్చరికగా ఉంటాడు. హెచ్చరిక అంటే తెలుసు కదా, చక్కటి పదం, సావధానత, అలర్ట్నెస్ అని అర్థం. అలా పెద్దవాళ్ళు వీడు చదువుకుంటూ ఇలా జోరుతో చదువుకుంటూ ఉంటే అదే హెచ్చరికగా ఉండదా అని చెప్తారు. ఒకటి ఆత్మభోక్త కాదు, భోక్త మనస్సే కల్పన, నా స్వరూపంలో భోక్తృత్వం లేదు, అంత హెచ్చరికగా ఉండాలి. సో తచ్చింతయోగ తిష్టతి ఇత్యర్థ. కింద టీకాకారుడు ఆత్మభోక్త అనే దృష్టి పెట్టుకుని ఉండాలి తప్ప ఆత్మయందు భోక్తృత్వాన్ని కల్పించి కూర్చోరాదు. ఓకే. స్రచ్చందన వధూ వస్త్ర సువర్ణాదిషు పామరః అప్రమత్తో యథా తద్వత్ న ప్రమాద్యతి భోక్తరి కౌశలాని వివర్ధంతే తేషామభ్యాస పాతవాత్ యథా తద్వద్వివేకో స్యాత్ అప్యభ్యాసాద్ విశదాయతే. ఇది కూడా భోగములు ఆత్మజ్ఞానము అనే టాపిక్కి చెందిన శ్లోకమే. ఈ శ్లోకాన్ని మనం గత సోమవారం కదా, బుధవారం నాడు ఈ శ్లోకాన్ని మనం చెప్పుకుందాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణ పూర్ణము దశ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ ఓం శాంతి శాంతి శాంతి.